నమస్తే, వెల్కమ్ టు నిధి క్లియర్ ప్లాట్ఫామ్. సో ఇది డే 4 ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి బిట్స్. ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ సంబంధించిన బిట్స్ నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. సో పావర్టీ గ్యాప్, పేదరిక విషవాలయం అనే భావనను వృద్ధి చేసినది ఎవరు? పావర్టీ గ్యాప్ లేదా పేదరిక వలయ విషవలయాన్ని భావనను మనకు వృద్ధి చేసినది ఎవరు? ఎవరు? గౌరవ్ దత్, మరియు మార్టిన్ నరేంద్ర. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మానవ పేదరిక సూచిక 2లో పరిగణలోకి తీసుకునే అంశాలు ఏంటి? మానవ పేదరిక సూచిక 2లో పరిగణలోకి తీసుకునే అంశాలు ఏంటి? ఏమున్నాయి అంశాలు? మెయిన్ 4 అంశాలు తీసుకోవచ్చు. 60 సంవత్సరాలలోపు మరణించే వారి శాతం, సెకండ్ వన్ నిరక్షరాస్యత, వయోజనంలో నిరక్షరాస్యత, నెక్స్ట్ నిరుద్యోగం, సంవత్సరం మొత్తం ఒక సంవత్సరం మొదటి సంవత్సరం లోపు నిరుద్యోగిత శాతం, నెక్స్ట్ 4th వన్ తీసుకుంటే కనుక దేశ సగటు ఆదాయం కన్నా 50% ఆదాయం కలిగి ఉండే వ్యక్తి 50% తక్కువ ఆదాయం కలిగి ఉన్న వారి శాతం. సో ఇవన్నీ కూడా మనకి మానవ పేదరిక సూచిక 2లో పరిగణలోకి తీసుకునే అంశాలు. 4 రకాలు తీసుకోవచ్చు. 60 సంవత్సరాలకు మరణించే వారి శాతం, వయోజనంలో నిరక్షరాస్యత, 60 సంవత్సరంలోపు నిరుద్యోగిత శాతం అనేది, నెక్స్ట్ దేశ సగటు ఆదాయం కన్నా 50% తక్కువ ఆదాయం కలిగి ఉన్న వారి శాతం ఉండడం, ఇవన్నీ కూడా మానవ పేదరిక సూచిక 2లో పరిగణ తీసుకునే అంశాలు. నెక్స్ట్ 3rd వన్, పేదరిక విషవలయం గురించి తెలిపిన వారు ఎవరు? పేదరిక విషవలయం గురించి తెలిపిన వారు ఎవరు? ఎవరు? రాగ్నార్ నర్క్స్. సో ఆన్సర్ ఎవరు? రాగ్నార్ నర్క్స్. నెక్స్ట్ 4th వన్, బ్రిటిష్ పాలనలో భారతీయ పేదరికం మరియు ఆర్థిక వ్యవస్థ గురించి దాదాభాయ్ నవరోజీ ఏ గ్రంథంలో వివరించను? బ్రిటిష్ పాలనలో భారతీయ పేదరికం మరియు ఆర్థిక వ్యవస్థ గురించి దాదాభాయ్ నవరోజీ ఏ గ్రంథంలో మనకి వివరించను? ఏ గ్రంథం? సో ఆన్సర్ వచ్చి పావర్టీ అండ్ British rule in India.
నెక్స్ట్ 2014లో వరల్డ్ బ్యాంక్ ప్రవేశపెట్టిన పర్చేజ్ పవర్ ప్యారిటీ ప్రకారం భారత్లో పేదల సంఖ్య, 2014లో వరల్డ్ బ్యాంక్ ప్రవేశపెట్టిన పర్చేజ్ పవర్ ప్యారిటీ ప్రకారం భారత్లో పేదల సంఖ్య ఎంత? సో ఎంత? 18 కోట్లు. సో ఇది ఎకనామీ అండ్ డెవలప్మెంట్ సంబంధించిన బిట్స్. మరొకసారి చూద్దాం, పవర్టీ గ్యాప్ పేదరిక విషయ వలయాన్ని అనే భావనను మనకు వృద్ధి చేసింది ఎవరు అంటే గౌరవ్ దత్ అండ్ మార్టిన్ లావెండర్. నెక్స్ట్ మానవ పేదరిక సూచిక 2లో పరిగణలోకి తీసుకున్న అంశాలు, 60 సంవత్సరాలలో మరణించే వారి శాతం. నెక్స్ట్ వయోజనంలో నిరక్షరాస్యత, సంవత్సరంలోపు నిరుద్యోగిత శాతం, దేశ సగటు ఆదాయం కన్నా 50% తక్కువ ఆదాయం కలిగి ఉన్న వారి శాతం. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చి పేదరిక విషయవలయం గురించి తెలిపిన వారు ఎవరు అనంటే రాజ్ఞర్ నల్స్. తర్వాత బ్రిటిష్ పాలనలో భారతీయ పేదరికం మరియు ఆర్థిక వ్యవస్థ గురించి దాదాపు నవరోజు ఏ గ్రంథంలో వివరించిన అంటే పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. 2014లో వరల్డ్ బ్యాంక్ ప్రవేశపెట్టిన పర్చేజ్ పవర్ ప్యారిటీ ప్రకారం భారతలో పేదల సంఖ్య 18 కోట్లు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yeah.